ఇది జలుబు సీజన్. జలుబు, దగ్గు, జ్వరం వరుసగా క్యూ కడుతూ ఉంటాయి ఈ సీజన్లో. వీటి నుంచి విముక్తి పొందడానికి చాలామంది నానాపాట్లు పడుతుంటారు. ఈ క్రమంలో జలుబు నుంచి ఉపశమనం కోసం ఎక్కువ మంది ఆశ్రయించే పద్ధతి ఆవిరి పట్టడం. దీనివల్ల కేవలం జలుబే కాదు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. అయితే ఆవిరి పట్టేటప్పుడు అందుకు వాడే పదార్థాలతో పాటు సరైన పద్ధతిని అనుసరించడం కూడా చాలా ముఖ్యం. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది జలుబు త్వరగా తగ్గాలని ఆవిరి కోసం ఉపయోగించే నీరు ఎక్కువగా మరిగిస్తుంటారు. ఇలాంటి నీటితో ఆవిరి పట్టడం వల్ల ముక్కులోకి ఎక్కువ వేడి వెళుతుంది. అలాగే ఉపశమనం కోసం ఆ నీటిలో వేసిన పదార్థం ఘాటు కూడా పెరుగుతుంది. ఇలా అధిక వేడి, ఘాటు ముక్కులోకి వెళ్ళడం వల్ల ముక్కు రంధ్రాలతో పాటు చర్మం, గొంతు, శ్వాస వ్యవస్థలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి ఆవిరి కోసం ఉపయోగించే నీరు మరీ ఎక్కువగా మరిగించకుండా జాగ్రత్త పడాలి. ఇక నీటి వేడి చర్మానికి తగలకుండా ఉండేందుకు మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. లేదంటే ముక్కు తప్ప మిగతా ముఖ భాగాలన్నీ టవల్తో, స్కార్ఫ్తో కవర్ చేసుకోవడం మంచిది. ఇక ఆవిరి పట్టే క్రమంలో ముఖాన్ని ఆవిరి పాత్రకు మరీ దగ్గరగా కాకుండా ఒక నిర్ణీత ఎత్తులో ఉంచాలి. దీనివల్ల ముఖానికి వేడి తగలకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే వేడి నీటి నుంచి వచ్చే ఆవిరిలను ముక్కుతో మాత్రమే పీల్చాలి. అయితే కొంతమంది గొంతు నొప్పి తగ్గడం కోసమని నోటితో పీలుస్తుంటారు. ఇలా చేయడం వల్ల సున్నిత భాగాలైన పెదాలకు, నోటిలోని చిగుళ్ళు, నాలుక వంటి వాటికి కూడా అధిక వేడి తగిలి అవి కందిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక ఆవిరి పట్టే క్రమంలో ముఖానికి వేడి తగలకుండా ఉండేందుకు మరో సులభమైన పద్ధతి ఉంది. అదేంటంటే ఒక మందపాటి పేపర్ను తీసుకుని దాన్ని కోన్ ఆకారంలో మలవాలి. మొనవైపు ఉండే భాగాన్ని ముక్కు రంధ్రంలో, ఇంకోవైపు భాగాన్ని నీటి ఆవిరికి దగ్గరగా ఉంచాలి. దీనివల్ల ముఖానికి ఆవిరి తాకకుండా నేరుగా ముక్కులోకి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక చిన్నపిల్లల విషయంలో జలుబు తగ్గడానికి ఈ ప్రక్రియను ఉపయోగించకపోవడమే మంచిది. ఎందుకంటే దీని నుంచి వచ్చే వేడి, ఘాటును పిల్లలు తట్టుకోలేరు. పైగా ఈ వేడి వల్ల వారి లేత చర్మానికి, సున్నితమైన అవయవాలకు హాని కలిగే ప్రమాదము లేకపోలేదు. ఇక ఆవిరి పట్టడానికి ఉపయోగించే ఎసెన్షియల్ ఆయిల్స్, హెర్బ్స్ వంటివి తాజాగా ఉండేలా చూసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటిని ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదు. అదేవిధంగా ఈ పదార్థాలను వేడి నీటిలో వేసేటప్పుడు త్వరగా సమస్య తగ్గాలనే ఉద్దేశంతో ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ వల్ల గాఢత పెరిగి పీల్చినప్పుడు ముక్కు రంధ్రాలకు, శ్వాస వ్యవస్థకు హాని చేసే అవకాశము ఉంటుంది. ఇక ఆవిరి పట్టడం వల్ల జలుబు ఉపశమనం పొందుతాము. దాంతోపాటే వెలువడే ఆవిర్ల వల్ల ముక్కు దిబ్బడి నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. ఆవిరి వల్ల గొంతులోని కండరాలు రిలాక్స్ అవుతాయి. ఫలితంగా దగ్గు కూడా తగ్గుముఖం పడుతుంది. జలుబు వల్ల చాలా మందిలో తలనొప్పి కూడా వేధిస్తూ ఉంటుంది కదా, ఆవిరి పట్టడం వల్ల జలుబుతో పాటు తలనొప్పి కూడా తగ్గుతుంది. అదెలాగంటే ఆవిరి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో పాటు శరీరంలో రక్తనాళాలు వ్యాకోచం చెందుతాయి. తద్వారా అన్ని అవయవాలకు సరైన రక్త ప్రసరణ జరిగి తలనొప్పి, ఇతర నొప్పులు కూడా తగ్గుతాయి. అలాగే శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక సైనసైటిస్, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలకు ఆవిరితో చెక్ పెట్టవచ్చు. ఆవిరి పట్టే క్రమంలో ఉపయోగించే ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల ఒత్తిళ్లు కూడా మాయమవుతాయి. సో చూసారు కదండి, ఆవిరి పట్టే క్రమంలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు, ఆవిరి పట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు. మరి మీరు కూడా ఇవన్నీ పాటించి జలుబు నుంచి ఉపశమనం పొందడంతో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోండి.